చెప్పేందుకే నీతులు, ఆచరణలోకి వచ్చేసరికి హ్యాండ్స్ అప్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఇది సరిగ్గా సరిపోతుంది. భార్య ఉండగానే మరో మహిళతో కలిసి ఉంటున్న దువ్వాడ గతంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఆయనను ఆడిపోసుకున్నారు. పద్ధతి, సంస్కారం, హిందూ మతం, ఏకపత్ని వ్రతం అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. హిందూ సంప్రదాయానికి తూట్లు పడిచారంటూ పవన్ పై ఎగిరెగిరి పడ్డారు. మరి దువ్వాడ అన్ని నీతులు చెప్పిన నీ బుద్ధేమైందంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ అప్పుడు ఇప్పుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం, మన మతం ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. ఈ రెండేళ్లలో నాకున్న సమస్యలు ఏదైతే అన్నీ చూసి నాకు ఇంచు నుంచి నాకు సహకరించారు. నిజం అనేది వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇద్దరు అబద్ధాలు? దీని గురించి ఏదో తర్జన పర్జలు పడాల్సిన అవసరం ఏంది? ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలు అవుతాను. సార్, పవన్ కళ్యాణ్ ఏకపత్నిగా ఉండాలి, ఇప్పుడు మీరు చేసింది మాధురి ఉన్న అమ్మాయి పెళ్లి అయిన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డిసిషన్, ఆ డిసిషన్ ప్రకారం, ఆ డిసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిండం ఎలా జరుగుతుంది? ఈ సందర్భంలో నాకు ఇది 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటాను. అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు అని చెప్తున్నా. కాలం నిర్ణయం, కాలం ఎలా నిర్ణయిస్తుందో.